తీరం తలతోటి యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా లిట్ అనేటువంటి ఫేస్బుక్ పేజీ ఫాలోవర్స్కి అదేవిధంగా తెలుగు సినీ సాహిత్యాభిమానులందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ డాక్టర్ తలతోటి పృథ్వీరాజును ఈరోజు ప్రముఖ సినీ గేయ రచయిత సంభాషణ రచయిత అయినటువంటి మైలవరపు గోపి వారి యొక్క జయంతి ఈ జయంతిని పురస్కరించుకొని వారి సినీ సాహిత్యంలో కొన్ని ప్రత్యేకించి పాటలకు సంబంధించి కొన్ని విషయాలని స్మరించుకొని వారికి మనం నీరాజనాలు నివాళి అర్పిద్దాం వారి యొక్క విషయానికి వస్తే నా దృష్టిలో గోపి గారికి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు సినీ పరిశ్రమలో రాలేదు ఇంకా చెప్పాలంటే గోపి గారిని సినీ పరిశ్రమ విస్మరించిందేమో నిజంగా ఒక విషయం చెప్పాలి సాహిత్యాన్ని బట్టి ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు కానీ ఉపయోగించుకునేటువంటి పరిశ్రమలుగానే ఉన్నాయి కానీ నటులైతే నేను కావచ్చు అదేవిధంగా వివిధ కళాకారులు రచయితలు అందామా ఎవరైనా సరే అంటే ఒక వెలుగున్నంత వరకే ఉపయోగించుకునేటువంటి పరిశ్రమగా చాలామందిని విస్మరించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అంటే సాహిత్యాన్ని బట్టి ఆయా రచయితలకు రావాల్సినటువంటి పేరు రాకపోవడానికి అనేకమైనటువంటి కారణాలు ప్రత్యేకించి ఈ చిత్ర పరిశ్రమలో ఉన్నాయి దానికి గల కారణాలు మీకు కొన్ని తెలుసు సో ఆ విధంగా జాలాది అందామా మోదుకూరు జాన్సన్ అందామా లేదంటే ఇలా అనేక మంది ఉన్నారు మైలవరపు గోపి అనేకమైనటువంటి పాటలు రాసినా అద్భుతమైనటువంటి పాటలు రాసినా కూడా వారికి తగిన గుర్తింపు లేదు చివరి దశలో చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వారు మరణించారు కనుక చిత్ర పరిశ్రమ వెలుగున్నంతవరకే వరకే ఫెయిడ్ అయిపోయాక ఆ వైపు చూసే పరిస్థితులే ఉండవు ఇక విషయానికి వస్తే తెలుగు చిత్ర పరిశ్రమ గేయ రచయితగా పేరు పొందినటువంటి మైలవరపు గోపి గారు అసలు వారి పూర్తి పేరు మైలవరపు లక్ష్మీ గోపాలకృష్ణమూర్తి మైలవరపు లక్ష్మీ గోపాలకృష్ణమూర్తి అనేటువంటిది మనం సినీ గేయ రచయితగా చెప్పుకునేటువంటి గోపి గారి పూర్తి పేరు వీరు కృష్ణా జిల్లా కూచిపూడి ప్రక్కన ఉన్నటువంటి ఎద్దనపూడిలో వారు జన్మించడం జరిగింది పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వారు జన్మించారు స్కూల్ ఫైనల్ వరకే చదువుకున్నారు సరే ఈ గోపి గారికి మైలవరపు లక్ష్మీ గోపాలకృష్ణమూర్తి అనేటువంటి వీరికి ఏ విధంగా గోపి అనే పేరు వచ్చిందంటే ఒక కథ ఉంది పినిశెట్టి రాసినటువంటి పల్లెపడుచు అనేటువంటి నాటకం సార్లు పైగా ప్రదర్శన చేశారు అందుట్లో గోపి పాత్రను ధరించారు ఈ మైలవరపు లక్ష్మి గోపాల కృష్ణమూర్తి అదిగో అక్కడి నుంచి ఆ పాత్ర పేరే అతని అసలు పేరుగా సినీ పరిశ్రమలో ఇదిగో మనందరికీ పరిచయమైంది స్థిరమైపోయింది ఈ రకంగా గోపిగా మైలవరపు లక్ష్మీ గోపాల కృష్ణమూర్తి అనేటువంటి వీరు పల్లెపడుచు నాటకంలోని ఆ గోపి పాత్ర ద్వారా మనందరికీ ఆ విధంగా పరిచితులయ్యారు ఇక చలంగారు నటించిన సంబరాల రాంబాబు అనేటువంటి చిత్రానికి అజ్ఞాత కవిగా కూడా గోపి గారు పనిచేశారు అజ్ఞాత కవి అనాలి అంటే ఇంగ్లీష్లో అన్నప్పుడు చాలామంది వేరు వేరు అర్థాలు యాజ్ ఇట్ ఈజ్ అనువాదం తీసుకుంటుంటారు గోస్ట్ రైటర్ అంటారు గోస్ట్ రైటర్ అంటే ఏదో దయ్యమనో ఇంకోటి ఇంకోటి కాదు అజ్ఞాతంగా అంటే ఎవరికి తెలియదు పేరు పనిచేసేది తనే కానీ తన పేరు స్క్రీన్ మీద ఉండదు మరొకరి పేరు ఉంటుంది ఒక్కోసారి ఎవరి పేరు ఉండదు ఇట్లా రకరకాలు సో ఈ రకంగా గోష్ట్ రైటర్గా పనిచేశారు అజ్ఞాత కవిగా కూడా సంబరాల రాంబాబు అనేటువంటి చిత్రానికి గోపి గారు గోష్ట్ రైటర్గా పనిచేశారు గాడ్ ఫాదర్ అనాలి కొన్ని కొన్ని పరిశ్రమల్లో కొంతమందికి కాస్త చేయుతనిచ్చేవాళ్ళు లేకపోతే ప్రవేశించడం కానీ ప్రవేశించిన తర్వాత నిలదొక్కోవడం కానీ ఉండదు ప్రతిభ ఉన్నా కూడా ప్రతిభ లేనప్పుడు ఎవరు ఎంత చేయించి లాగినా వాళ్ళు నిలదొక్కోలేరు కానీ కొన్ని పరిశ్రమల్లో కొన్ని రంగాల్లో నిలదొక్కోవాలంటే కొంత మార్గదర్శకత్వం చేసేటువంటి వాళ్ళు కొంచెం సహాయపడేటువంటి వాళ్ళు వాళ్ళు కావాలి సో ఆ విధంగా మనం చూస్తే గోపీ గారి విషయంలో ప్రముఖ సినీ నటుడు అభ్యుదయ భావాలు కలిగినటువంటి గొప్ప నటుడుగా నేనైతే భావిస్తాను వారి గురించి తెలిసిన వాళ్ళు చాలామంది నటుడు ప్రభాకర్ రెడ్డి గారు ఏదో కొన్ని పాత సినిమాల్లో క్యారెక్టర్ యాక్టర్ అయినటువంటిప్పటికీ పాత సినిమాల్లో ఏదో విలన్ పాత్రధారిగా సో పాత్ర పాత్ర స్వభావం వేరు కానీ నిజంగా ఆయన వ్యక్తిగతంగా ఎంతో ఆయన ఆస్తులను కూడా పేదవారికి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి అలాంటి ప్రభాకర్ రెడ్డి గారు ప్రోత్సహించారు సావిత్రి దర్శకురాలుగా చేసినటువంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆమె దర్శకురాలుగా వ్యవహరించి నిర్మించినటువంటి చిత్రం చిరంజీవి అనేటువంటి ఆ చిత్రంలో గే రచయితగా మరి తెలుగు వారికి పరిచయం అయ్యారు మన మైలవరపు గోపి గారు సుమారు ఆయన వంద చిత్రాలకు ఆయన పాటలు రాయడం జరిగింది సుమారుగా రెండు వందల సినిమా పాటలు ఆయన రాసి ఉండొచ్చు అదేవిధంగా కొన్ని సినిమా మాటలు సంభాషణలు కూడా సినిమాలకి సమకూర్చడం జరిగింది గోపి గారు చివరికి పక్షవాతంతో ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించడం జరిగింది గోపీ గారు అనగానే మనకి గుర్తొచ్చేటువంటి మొట్టమొదటి ప్రసిద్ధమైనటువంటి పాట ఏమిటంటే అమెరికా అమ్మాయి పంతొమ్మిది వందల ఆరులో విడుదలైనటువంటి అమెరికా అమ్మాయి చిత్రంలోని ఒకవేణు వినిపించేను అనేటువంటి ఆ పాట మనందరికీ బాగా పరిచయమైనటువంటి పాట అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభైలో సమాధి కడుతున్నాం చందాలి ఉండి అనేటువంటి సినిమాకి కలహం నడకదానా అనేటువంటి పాట కూడా చాలా ప్రసిద్ధమైంది అదేవిధంగా పన్నంటి కాపురం చిత్రంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రాసినటువంటి పాట ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు అనేటువంటి పాట కూడా చాలా ప్రసిద్ధమైంది అలాగే తెల్ల గులాబీలు అనేటువంటి చిత్రం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైంది ఆ చిత్రానికి కూడా ఒక మంచి పాట రాయడం జరిగింది అందులో ప్రసిద్ధమైన పాట గో యమున తీరం అనేటువంటి పాట కూడా ప్రసిద్ధమైంది గోపి గారు రాసినటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి పాటలను కొన్ని పంక్తులను చరణాలను చూద్దాం చట్టానికి కళ్ళు లేవు అనేటువంటి ఆ చిత్రంలో చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సినీ రచయితలకు మంచి అవకాశం దొరుకుతుంది అంటే ఆ చిత్రంలోని కథను బట్టి ఆ చిత్రంలోని ఆ సన్నివేశానికి తగినట్లుగా రాయాల్సినటువంటి అవకాశం వచ్చినప్పుడు ఆ అంశం ఆ సబ్జెక్టు అంటే ఇక్కడ చట్టం అంటే ఈ వర్తమాన భారతదేశంలో చట్టాలు ఏ విధంగా ఉన్నాయి కోర్టులు ఎలా ఉంది వ్యవస్థ ఎలా ఉంది అనేటువంటి విషయం అప్పటికీ ఇప్పటికీ ఏం మారలా అందుకనే ఈ విధంగా ఈ పాట ఇప్పటికీ అది నిలబడిపోయింది చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు చట్టానికి కళ్ళు లేవు చూడదు నిజాలు దొంగ సాక్ష్యాల్ని నమ్మేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు కనుక న్యాయానికి చోటు అనేటువంటిది లేదు ఎక్కడ ఈ వ్యవస్థలో నిలబడలేదు అలాగే ఈ వ్యవస్థలో ఎలాంటి వాళ్ళు హాయిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారా అంటే ఇక్కడ ఉన్నది ఒక్కటే కొట్టి బతకడం దొంగ దొరై తిరగడం పెద్దోడు చిన్నవాడిని కొట్టి దోచుకొని లేకపోతే ఆక్రమించుకొని రకరకాలుగా మోసగించి బతకడం వాడు ఆ విధంగా దొంగై దొంగైనా దొరలా తిరగడం రుజువైందే ఇక్కడ సత్యమట కనుక న్యాయ వ్యవస్థలో ఏదైతే రుజువు అవుతుందో అదే సత్యం అది అబద్ధమైన అబద్ధ సాక్షుల వల్ల అది రుజువైనా అదే సత్యం అబద్ధం అనేటువంటిది సత్యమై కూర్చుంటుంది నిజమనేటువంటిది సచ్చిపోతుంది ఇది న్యాయ వ్యవస్థ రుజువైందే ఇక్కడ సత్యమట వాదమాడి గెలిచిందే వేదమట తనకుండేటువంటి వాదనా పటిమతో తమ్మిని బిమ్మి బిమ్మిని తమ్మి చేయగలిగినటువంటి మసిబూసి మారేడు చేయగలిగినటువంటి నైపుణ్యం నేర్పగలిగినటువంటి పెద్ద పెద్ద కోట్లాది రూపాయల ఫీజులు తీసుకునేటువంటి లాయర్లు సుప్రీంకోర్టు స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు అంతే చేస్తారు కదా కనుక వాదమాడి గెలిచిందే వేదమట బాగా అద్భుతమైనటువంటి వాదనా పటిమని ప్రదర్శించి ఆ కేసు గెలిస్తే అదే వేదం అదే చివరికి రాబోయేటువంటి కేసులకి అది ఒక నమూనాగా ఒక మోడల్గా ఆ తీర్పు ఉంటుంది ఇది ఈ వ్యవస్థ పిల్లి ఎలుకల నడుమ ఎందుకు సాక్ష్యం ఎలుకే పిల్లిని తిందని పెద్దల వాదం పెద్దల వాదం చూడండి ఈ వ్యవస్థలో ఎలుకే పిల్లిని తింది అని పెద్దల యొక్క వాదం దాన్ని నమ్ముతుంది చెప్తే పెద్దలు సాక్షులుగా కోర్టు నమ్ముతుంది పది మందిలో తొమ్మిది మంది చెప్పారనుకో ఎనిమిది మంది చెప్పారనుకో నిజమే కనుక కోర్టుకు కావాల్సింది ఏంటంటే సాక్ష్యాలు ఆ సాక్ష్యాల్లోని విషయం సత్యమైందా కాదా అబద్ధమా ఇవన్నీ అనవసరం అందుకే చట్టానికి కళ్ళు లేవని అనేటువంటిది పిల్లి ఎలుకల నడుమ ఎందుకు సాక్ష్యం ఎలుకే పిల్లిని తిందని పెద్దల వాదం పెద్దల వాదం అని ఈ విధంగా అలాగే మరొక చరణానికి వెళితే గుడిసెలోన దొరికింద సానిదట మేడలోని ఆట నాగరికమట రేవు పార్టీలు చూస్తున్నాం ఇంకా రకరకాలైనటువంటి వ్యవహారంలో వ్యభిచారాలు జరుగుతున్నాయి పట్టుకుడి కోసం ఎవరన్నా ఒళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ విధంగా ఎవరన్నా చేస్తుండగా గుడిసెలో ఏ స్త్రీ అయినా దొరికిందనుకో ఈ సమాజం ఈ వ్యవస్థ ఒక ముద్ర ఏమిటంటే సాన్నిధి వేశ్య వ్యభిచారం చేసేది అని అదే మేడలో జరిగిందనుకో శృంగారం సరసం రకరకాల పేర్లు కనుక మేడలోని ఆట నాగరికమట కనుక ఒక నాగరికమైనటువంటి వ్యవహారంగా దాన్ని చిత్రీకరిస్తారు దాన్ని అభివర్ణిస్తారు ఈ సమాజం అంటే ఒక వ్యక్తి యొక్క స్థితిని బట్టి వాడు చేసే పని చట్ట విరుద్ధమైనప్పటికీ అది చట్ట సమతమైనదిగా భావించేటువంటి పరిస్థితి ఈ సమాజంలో ఉంది ఇలా ఈ పాటలో అద్భుతమైనటువంటి న్యాయ వ్యవస్థ తీరుని ఏ విధంగా తీర్పులు ఏ విధంగా సాక్ష్యాలు ఏ విధంగా ఈ చట్టం ఏమి చూస్తుంది తీర్పు విషయంలో అనేటువంటి వాస్తవిక విషయాల్ని ఈ విధంగా మైలవరపు గోపి పాటలో అద్భుతంగా చెప్పాడు ధన్యవాదాలు